ముగిసిన ఏడో దశ పోలింగ్, ఎగ్జిట్ పోల్స్ విడుదల. ఎన్డీఏ కూటమికి 350కి పైగా వస్తాయని అంచనా. తెలంగాణలో కాంగ్రెస్ కు మెజార్టీ సీట్లు వస్తాయని అంచనా. గట్టి పోటీ ఇవ్వనున్న బీజేపీ, బీఆర్ఎస్ గల్లంతన్న సర్వేలు. ఏపీలో టీడీపీ కూటమిది అధికారమన్న ఎగ్జిట్ పోల్స్, కొన్ని సర్వేల్లో కాస్త మెజార్టీతో వైసీపీ వైపు మొగ్గు. 4:30 నుంచి కౌంటింగ్, ఏర్పాట్లు పూర్తి. సాయంత్రం 3 గంటల్లోపే ఫలితాలు వస్తాయన్న సీఈఓ. రేపు దశాబ్ది వేడుకలు, గవర్నర్కు సర్కార్ ఆహ్వానం. ట్యాంక్ బండ్పై సంబురాలు మొదలు, రావట్లేదన్న కేసీఆర్. సెంటిమెంట్తో వ్యాపారమే కేసీఆర్కు తెలుసు, వేడుకల్లో రాజకీయం లేదు, అందరినీ పిలిచామన్న సీఎం. చార్మినార్ బొమ్మ తీసి అమరుల స్థూపం పెడితే స్వాగతిస్తాం, జిల్లాల పేర్లన్నీ మార్చి పాతవి పెట్టాలన్న బీజేపీ నేతలు. రాయలసీమ దాకా విస్తరించిన ఋతుపవనాలు, 2 రోజుల్లో రాష్ట్రానికి రాక, రేపు వర్షాలకు ఛాన్స్. ఉత్తరాదిలో రికార్డు ఉష్ణోగ్రతలు, వడగాల్పులు, 2 రోజుల్లో 87 మందికి పైగా మృతి. ఢిల్లీలో ఇండియా కూటమి భేటీ, ఫలితాలపై చర్చ. సర్వేలు కాదు, మాకు 295 సీట్లు వస్తాయన్న ఖర్గే. తెలంగాణ అవతరణ అంటే కేసీఆర్కు గౌరవం లేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. పాకిస్తాన్ మాదిరే ఓ రోజు ముందే వేడుకలు అని ఫైర్ అయ్యారు. తెలంగాణ అంటే కేసీఆర్కు వ్యాపారం అని తెలిపారు. ఆయన ప్రతిపక్ష నాయకుడా కమర్షియల్ వ్యాపార అంటూ చిట్చాట్లో ప్రశ్నించారు. గన్పార్క్ అమర్వీర్ల స్థూపం దగ్గర ఇనుప కంచెలంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను మతిలేని కామెంట్స్ అని కొట్టిపాడేశారు. ఎన్నికల కోడ్ ఉండడంతో తాను వెళ్లాలన్నా ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేనని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ దశాబ్ది వేడుకలకు ఎందుకు రావడం లేదో సమాధానం చెప్పాలని నిలదీశారు రేవంత్. సీఎం చిట్చాట్ కి సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం. కంచెరాజు మంత్రి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, సీఎం ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది, ఏంటి ఇన్ఫర్మేషన్? థ్యాంక్ యూ సౌజన్య. పిసిసి చీఫ్ సీఎం రేవంత్ రెడ్డి తన నివాసంలో మీడియాతో చిట్చాట్ చేశారు. చిట్చాట్లో చాలా విషయాలను ఆయన షేర్ చేసుకున్నారు. రేపు పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు సంబంధించిన ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. గ్రాండ్గా ఈసారి 10 ఏళ్ల పండుగను చేసుకోబోతున్నాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన తర్వాత చేసుకునే ఈ 10 ఏళ్ల పండుగకు సోనియా గాంధీని ఆహ్వానించాం. ఆమె హెల్త్ ఇష్యూస్ కావచ్చు, అదేవిధంగా ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది, మేము రావాలని ఆమెను అడిగాము, రావచ్చు లేకపోతే సందేశమైనా పంపచ్చు అని కూడా ఆయన చెప్పారు. ఇక ప్రధానంగా పాకిస్తాన్ తరహాలోనే ఇక్కడ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుకుంటున్నారు. ఒకరోజు ముందుగానే ఏదైతే పాకిస్తాన్ ఆగస్టు 14న వేడుకలు చేసుకుంటాం, మనం ఆగస్టు 15 చేసుకుంటాం, అదే తరహాలోనే తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జూన్ 2 అయితే ఆయన జూన్ 1 చేసుకుంటున్నారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు కేసీఆర్కు ఎలాంటి సంబంధం లేదు అంటూ కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశారు. అదేవిధంగా కేటీఆర్ పిచ్చెక్కి మాట్లాడుతున్నారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. కేటీఆర్ గన్పార్క్ వెళ్ళడానికి అక్కడ ముళ్ళకంచెలు వేశారని ఆయన మాట్లాడుతున్నారు. ఈసీ పర్మిషన్ తీసుకునే ఎవరైనా వెళ్ళాలి, ఆఖరికి నేనైనా ఈసీ పర్మిషన్ తీసుకునే వెళ్లాల్సి ఉంటుంది. సోనియా గాంధీని కూడా ఈసీ పర్మిషన్ తీసుకునే ఆమెను రాష్ట్రానికి రావాలని కోరాము. అదేవిధంగా తెలంగాణలో ప్రభుత్వం పట్ల నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు, ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేసే ఒక కుట్ర జరుగుతుంది. ఈ కుట్ర హరీష్ రావు లాంటి వాళ్ళు ఇలాంటి కుట్రలో చాలా ఆయన దిట్ట. కరెంటు కోతలు, అదేవిధంగా కాంగ్రెస్ వచ్చిన కరువు వచ్చింది అనేది క్రియేట్ చేస్తున్నారు, కరెంటు తీసేసే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమంది సిబ్బందితోని కలిసి కరెంటును తీసి కరెంటు కోతలు ఏర్పడుతున్నాయి. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఈ పరిస్థితి ఏర్పడింది అని దీన్ని క్రియేట్ చేస్తున్నారు. దీనికి అంతా బీఆర్ఎస్ నేతలు హరీష్ రావే ఇలాంటి చేస్తూ ఉంటారు అని ఆయన కూడా కొన్ని కామెంట్ చేశారు. అదేవిధంగా చాలా వరకు బీఆర్ఎస్ సంబంధించిన కేసీఆర్ కేటీఆర్ కావచ్చు, అదేవిధంగా మిగతా నేతలను అందరికీ రేపు రాష్ట్ర ఆవిర్భావ వేడుకలో రావాలని ఆహ్వానించాం. బీజేపీ వాళ్ళకు కూడా చెప్పాం, కిషన్ రెడ్డి కావచ్చు, బండారు దత్తాత్రేయ కావచ్చు, అదేవిధంగా మిగతా నేతలకు కూడా ఆహ్వానం
ప్రభుత్వం తరపున ఆహ్వానం పంపాం, వాళ్లకు పంపలేదు అని వాళ్ళు కావాలని అసత్యాలు మాట్లాడుతున్నారు అని కూడా ఆయన కొన్ని కామెంట్ చేశారు. అయితే ఇక రాష్ట్ర గీతం విషయంలో కొంత కాంట్రవర్సీ అవుతుంది, ఆ కాంట్రవర్సీకి మాకు ఎలాంటి సంబంధం లేదు. కవి అందశ్రీ రాసిన దానికి సంబంధించిన సంగీతం కావచ్చు, అదేవిధంగా స్వరకల్పన కావచ్చు, పూర్తి బాధ్యతను అందశ్రీకే అప్పగించాము. అందశ్రీ అవన్నీ పూర్తిగా చూసుకుంటున్నారు, మాకు ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు, ఆయననే చూసుకుంటూ ఉంటున్నారు అన్నారు. అదేవిధంగా కేంద్రంలో కాంగ్రెస్ వచ్చే అవకాశం ఉంది, కేంద్రంలో తెలంగాణకు 4 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉందని కూడా ఆయన చెప్పారు. అంటే ఎగ్జిట్ పోల్స్ వస్తున్నాయి, మీ అభిప్రాయం ఏంటి అని మీడియా ప్రతినిధులు అడిగిన సమాధానానికి ప్రశ్నకు ఆయన ఆ విధంగా సమాధానం చెప్పారు. అదేవిధంగా కేసీఆర్కు తెలంగాణ సెంటిమెంట్ లేదు, కేసీఆర్ పూర్తిగా వ్యాపారి, ఒక బిజినెస్ మ్యాన్ లాగా మారిపోయారు, అందుకనే ఆయన టీఆర్ఎస్ తీసేసి బీఆర్ఎస్ పెట్టుకున్నారు. ఆయనకు తెలంగాణ సెంటిమెంట్తోనే రాజకీయం చేశారు, వ్యాపారం చేశారు, ఆయన పదవులు అనుభవించారు, డబ్బు సంపాదించారు అని కూడా ఆయన కామెంట్ చేశారు. ఇక సచివాలయానికి ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టడాన్ని బీఆర్ఎస్ నేతలు తప్పుపడుతున్నారు, దానిపై మీ కామెంట్ ఏంటి అన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం పెట్టచ్చు కదా, అంటే తెలంగాణ తల్లి విగ్రహాన్ని సచివాలయంలోనే లోపట్నం పెడతాం, దానికి సంబంధించిన కసరత్తు జరుగుతుంది, తెలంగాణ తల్లి రూపురేఖలు ఫైనల్ స్టేజ్కి వచ్చాయి, అది అయిపోయిన తర్వాత బాజాప్తుగా సచివాలయం లోపట్నే పెడతాం, బయట కాదు, అది రాసుకోండి అని కూడా ఆయన ఘాటుగానే చెప్పారు. ఇక ఉద్యమ సమయంలో చాలా వరకు పిల్లలు, విద్యార్థులు కావచ్చు, యువకులు కావచ్చు, అదేవిధంగా చాలామంది టీజీ అని గుండెల మీద రాసుకున్నారు. టీజీఎస్ అనే టీఎస్ అని ఎక్కడ రాసుకోలేదు, తెలంగాణ స్టేట్ అనేది ఏ రాష్ట్రానికి స్టేట్ అనేది లేదు, అన్ని రాష్ట్రాలకు కూడా ఆ రాష్ట్రాలకు సంబంధించిన లెటర్సే ఉన్నాయి. ఇక్కడ కూడా టీఎస్ని తీసేసి టీజీగా మారుస్తున్నాం, అది రేపటి నుంచి వెళ్ళి అధికారికంగా అమల్లోకి రాబోతుంది అని చెప్పారు. అదేవిధంగా చాలా వరకు కేసీఆర్ అసెంబ్లీకే రానుడు, ఆవిర్భావ వేడుకలకి ఎట్లా వస్తాడు అనేది కూడా ఆయన కామెంట్ చేశారు. ప్రజా సమస్యలపై చర్చిస్తాం, రండి, ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న మీరు రావాలని కేసీఆర్ను పదే పదే కోరినప్పటికీ కూడా ఆయన అసెంబ్లీ సమావేశాలకే రాలేదు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకి ఎట్లా వస్తారు అనేది కూడా ఆయన కామెంట్ చేశారు. దాంతోపాటు ఫోన్ ట్యాపింగ్ విషయంలో బీజేపీ సిబిఐకి ఇవ్వాలని, విచారణ చేపట్టడానికి సిబిఐకి ఇవ్వాలని వాళ్ళు కోరుతున్నారు, డిమాండ్ చేస్తున్నారు అని అంటే కేసీఆర్ను అందులో నుంచి వెళ్ళి తప్పియడానికి కేసీఆర్ కోసమే వాళ్ళు సిబిఐ విచారణను కోరుతున్నారు. తెలంగాణ పోలీసులు చాలా బేస్గా పనిచేస్తున్నారు, తెలంగాణ పోలీసులను ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడానికే బీజేపీ నేతలు ఆ విధంగా మాట్లాడుతున్నారు తప్పితే కానీ వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ పూర్తి స్థాయిలో విచారణ చేయించాలనే ఉద్దేశంతో కాదు, అది కేసీఆర్ బీజేపీ ఇద్దరు ఒకటి అనేది కూడా ఆయనే మాట్లాడడం జరిగింది. అదేవిధంగా రుణమాఫీ విషయంలో 15 లోపట్న రుణమాఫీని పూర్తిగా చేస్తాం, దాన్ని రైతు భరోసా విషయంలో అసెంబ్లీలో చర్చిస్తాం, ఎందుకంటే రైతు బంధు గుట్టలకు, అదేవిధంగా బీడు భూములకు, రోడ్లకు, లేఅవుట్లకు, కాలనీలకు కూడా గత ప్రభుత్వం కేసీఆర్ ఇచ్చారు, మేము అలా కాకుండా పూర్తి స్థాయిలో దాన్ని ప్రక్షాళన చేస్తాం. రైతు భరోసాను అసెంబ్లీలో చర్చించి ఎవరెవరికి ఇవ్వాలి, జెన్యున్ రైతులకే ఇవ్వాలి, రైతులకు పెట్టుబడి సాయంగా ఇవ్వాలి, ఎప్పుడైనా సంక్షేమ పథకాలు బీపీఎల్ లోపట ఉన్న వాళ్ళకి ఇస్తేనే బాగుంటుంది, సంపన్నులకు, ధనవంతులకు, సెలబ్రిటీలకు ఇస్తే బాగోదు, ఆ విధంగా కాకుండా మేము దాన్ని ప్రక్షాళన చేస్తాం, దాన్ని అసెంబ్లీలో చర్చిస్తామని కూడా చెప్పడం జరిగింది. ఇక కొత్త బీరు బ్రాండ్లు వస్తున్నాయి, దానిపైన మీ కామెంట్ ఏంటి అంటే ప్రతి ఏటా లిక్కర్స్ మారుతూనే ఉంటాయి, పేర్లు మారుతూనే ఉంటాయి, ఎవ్రీ ఇయర్ జరిగిన ప్రాసెస్సే, గత ప్రభుత్వంలో కూడా జరిగింది. గత ప్రభుత్వంలో కేసీఆర్ దాదాపు 1500 బ్రాండ్లకు అనుమతి ఇచ్చారు, ఈ ప్రభుత్వం కూడా అదే విధానంను అమలు చేసేది. బెవరేజ్ కార్పొరేషన్ అదంతా చూసుకుంటుంది, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన వాళ్ళే చూసుకుంటారు, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం లేదు అని చెప్పారు. అదేవిధంగా మల్లారెడ్డి అపాయింట్మెంట్ తీసుకొని తన భూ వివాదం విషయం పైన అపాయింట్మెంట్ తీసుకుంటున్నారా, మిమ్మల్ని అడిగారా అన్న దానికి ఇప్పటివరకు మల్లారెడ్డి తన అపాయింట్మెంట్ తీసుకోలేదు. చాలామంది ప్రతిపక్ష నేతలు కావచ్చు, సొంత పార్టీకి సంబంధించిన నేతలు కావచ్చు, అందరూ తనతో కలిసి కలుస్తున్నారు, కానీ ఇప్పటివరకు మల్లారెడ్డి తన అపాయింట్మెంట్ తీసుకోలేదని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా తెలంగాణలో రైతులు ఇబ్బంది పడుతున్నారు, విత్తనాల కొరత ఉంది కదా,
కూడా దానికి మీ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నది అంటే, తెలంగాణ ఎక్కడ విత్తనాల కొరత లేదు, కేవలం ఒక ఆదిలాబాద్ జిల్లాలోనే విత్తనాల కొరత ఉంది. అక్కడనే ఒక రకమైన విత్తనాల కోసమే రైతులు ఎక్కువగా డిమాండు, అక్కడ రైతులు ఎక్కువగా డిమాండ్ చేస్తున్నారు. ఆ విత్తనాలు అక్కడ షార్టేజ్ ఉంది, మనకు కావలసిన అన్ని. థ్యాంక్ యూ రాజు. మళ్ళీ ఎన్డీఏదే అధికారమని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. దేశంలో బీజేపీ కూటమికి 350 సీట్లు వస్తాయని, ఇండియా కూటమికి 150 సీట్లకు మించి రావని మెజార్టీ సర్వే సంస్థలు ప్రకటించాయి. ఇక తెలంగాణలో అత్యధిక సీట్లు కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్తాయని, బీజేపీ 7 నుంచి 8 సీట్లు గెలుస్తుందని తెలిపాయి. ఇక ఏపీ ఫలితాలు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయని సర్వే సంస్థలు చెప్పాయి. కొన్ని సంస్థలు టీడీపీ కూటమిదే అధికారమని ప్రకటించగా, మరికొన్ని సంస్థలు వైసీపీదే అధికారమని తెలిపాయి. అంచనాలు ఏవి నిజమవుతాయో 4 తెలిపోనుంది. దేశవ్యాప్తంగా ఎగ్జిట్ పోల్స్ మళ్ళీ ఇండియాకే జయకొట్టాయి. ఈసారి బీజేపీ కూటమికి 350 సీట్లు వస్తాయని అంచనా వేశాయి. ఇక కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమికి మళ్ళీ నిరాశ ఎదురవుతాయని చెప్పింది. ఆ కూటమి 150 సీట్ల కంటే మించి ముందుకెళ్లదని లెక్కలు కట్టింది. రిపబ్లిక్ టీవీ ఇచ్చిన సర్వేలో ఎన్డీఏ కూటమి 359 సీట్లు గెలవబోతుందని, ఇండియా కూటమి 154 సీట్లు, ఇతరులు 30 సీట్లు గెలుస్తాయని చెప్పింది. ఇక జన్ కీ బాత్ సంస్థ ఇండియాకి 377 సీట్లు వస్తాయని చెప్పింది. ఇండియా కూటమి 151 సీట్లు, ఇతరులు 15 సీట్లు గెలవబోతున్నాయని ప్రకటించింది. ఇండియా న్యూస్ డైనమిక్ ఇచ్చిన సర్వేలో ఎన్డీఏ 371 సీట్లు, ఇండియా కూటమి 125 సీట్లు, ఇతరులు 47 సీట్లు గెలుస్తాయని తెలిపింది. రిపబ్లిక్ భారత్ ప్రకటించిన సర్వేలో ఎన్డీఏకి 360 సీట్లు, ఇండియాకి 125 సీట్లు, ఇతరులకు 46 సీట్లు వస్తాయని చెప్పింది. ఇక తెలంగాణలో మెజారిటీ సీట్లు కాంగ్రెస్కి దక్కుతాయని పలు సంస్థలు ప్రకటించాయి. చాణక్య స్ట్రాటజీ ప్రకటించిన సర్వేలో కాంగ్రెస్ 9 నుంచి 10 సీట్లు గెలుస్తాయని చెప్పింది. బీజేపీ 5 నుంచి 6 సీట్లు, బీఆర్ఎస్ 0 నుంచి 1 సీటు, ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని చెప్పింది. ఆరా సంస్థ కాంగ్రెస్కు 7 నుంచి 8 సీట్లు ప్రకటించింది. బీజేపీకి 8 నుంచి 9 వస్తాయని చెప్పింది. ఇక బీఆర్ఎస్ ఖాతా తెరవదని చెప్పింది. ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని ప్రకటించింది. పీపుల్స్ పల్స్ కాంగ్రెస్కు 7 నుంచి 9 సీట్లు ఇచ్చింది. బీజేపీ 6 నుంచి 8 సీట్లు గెలుస్తాయని ప్రకటించింది. ఏబీపీ సీ ఓటర్స్ సంస్థ కాంగ్రెస్కు 7 నుంచి 9 సీట్లు ప్రకటించగా, బీజేపీకి 7 నుంచి 9 సీట్లు ప్రకటించింది. బీఆర్ఎస్ 0, ఎంఐఎం 1 సీటు గెలుస్తుందని చెప్పింది. ఇక ఆంధ్రప్రదేశ్పై సర్వే సంస్థలు భిన్నాభిప్రాయాలు ప్రకటించాయి. కొన్ని సర్వే సంస్థలు వైసీపీదే అధికారమని ప్రకటించగా, మరికొన్ని సంస్థలు టీడీపీ కూటమిదేనని తేల్చి చెప్పాయి. ఆరా సంస్థ వైసీపీకి 94 నుంచి 104 సీట్లు వస్తాయని చెప్పింది. టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయని తెలిపింది. చాణక్య స్ట్రాటజీ సంస్థ మాత్రం టీడీపీ కూటమికి అధికారం కట్టబెట్టింది. టీడీపీ జనసేన కూటమికి 111 సీట్ల నుంచి 130 సీట్లు వస్తాయని చెప్పింది. వైసీపీ 45 నుంచి 60 పరిమితమవుతుందని లెక్కలు కట్టింది. ఏపీలో మెజారిటీ ఎంపీ సీట్లు టీడీపీ కూటమి గెలుస్తుందని సర్వే సంస్థలు చెప్పాయి. పీపుల్స్ పల్స్ చెప్పిన సర్వే ప్రకారం టీడీపీ కూటమి 18 నుంచి 21 ఎంపీ సీట్లు గెలుస్తాయని చెప్పింది. వైసీపీ 3 నుంచి 5 ఎంపీ సీట్లు గెలుస్తుందని తెలిపింది. ఏపీసీ ఓటర్స్ లెక్కల ప్రకారం టీడీపీ 21 నుంచి 25 సీట్లు గెలవబోతుండగా, వైసీపీ 0 నుంచి 4 సీట్లు గెలుస్తుందని చెప్పింది. సిఎన్ఎన్ న్యూస్ 18 సర్వేలో వైసీపీ 5 నుంచి 8 ఎంపీ సీట్లు గెలుస్తుందని చెప్పగా, టీడీపీ కూటమి 19 నుంచి 22 గెలుస్తుందని తెలిపింది. ఇండియా న్యూస్ సర్వేలో వైసీపీ 7, టీడీపీ కూటమి 18 సీట్లు గెలుస్తుందని తెలిపింది. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అంతా రెడీ అయింది. రేపు ఉదయం 9:30 అమరవీరులకు సీఎం నివాళి అర్పించనున్నారు. ఆ తర్వాత పరేడ్ గ్రౌండ్స్లో రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం ఇవ్వనున్నారు. పోలీసుల గౌరవ వందనాలు, ప్రముఖులకు అవార్డుల తర్వాత సాయంత్రం ట్యాంక్ బండ్పై జరిగే వేడుకలకు సీఎం హాజరవుతారు. 5,000 మందితో ఫ్లాగ్ మార్చ్, భారీ బాణసంచాతో వేడుకలు ముగియనున్నాయి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. రేపటి వేడుకలను వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 9:30 సీఎం రేవంత్ రెడ్డి గన్పార్క్లోని అమరుల స్తూపానికి నివాళులర్పించనున్నారు. అక్కడి నుంచి నేరుగా పరేడ్ గ్రౌండ్స్కు వెళ్లనున్న ముఖ్యమంత్రి అక్కడ 20 నిమిషాల పాటు కొనసాగనున్న పోలీసుల పరేడ్ను వీక్షించనున్నారు. ఆ తర్వాత 10:35 రాష్ట్ర గీతాన్ని జాతికి అంకితం చేస్తారు. 10:43 ముఖ్యమంత్రి స్పీచ్, ఆ తర్వాత అవార్డుల ఫంక్షన్ ఉంటుంది. రేపు గన్ పార్క్ వద్ద తెలంగాణ అమరవీర స్థూపం వద్ద అమరవీరులకి మన ముఖ్యమంత్రి గారు నివాళులు అర్పిస్తారు. 9:30 ఈ కార్యక్రమం గన్ పార్క్ వద్ద ఉంటుంది. అదేవిధంగా
దాని తర్వాత అక్కడి నుంచి పెరేడ్ గ్రౌండ్స్ చేరుకుంటారు. 9:55 చేరుకొని 10 గంటలకల్లా జాతీయ పతాకాన్ని ఎగరవేయటం జరుగుతుంది. దాని తర్వాత మనకి తెలంగాణ స్టేట్ సాంగ్ అఫీషియల్ 10:35 ప్రాంతంలో జయ జయ హే తెలంగాణ ఆ గీతాన్ని రాష్ట్ర గీతంగా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క కరకమలం చేత అది ఆవిష్కరించబడుతుంది. అదేవిధంగా సోనియా గాంధీ గారి స్పీచ్ ఉంటుంది. సాయంత్రం ట్యాంక్ బండ్ దగ్గర జరిగే వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరు కానున్నారు. 6:30 ట్యాంక్ బండ్ చేరుకోనున్న ముఖ్యమంత్రి సాంస్కృతిక కార్యక్రమాలను వీక్షిస్తారు. ఆ తర్వాత జయ జయ హే తెలంగాణ ఫుల్ సాంగ్ తో ఫ్లాగ్ మార్చ్ నిర్వహిస్తారు. ట్యాంక్ బండ్ పైనే అందశ్రీ కీరవాణికి సన్మానం చేయనున్నారు. మొత్తం 2 గంటల పాటు ట్యాంక్ బండ్ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారని ఐఎన్పిఆర్ కమిషనర్ హనుమంతరావు ప్రకటించారు. మనకి సాయంత్రం 6:50 ప్రాంతంలో ముఖ్యమంత్రి గారు చేరుకుంటారు. ట్యాంక్ బండ్ పై ముఖద్వారం పై ఉంటుంది కళా తోరణం దగ్గర చేరుకుంటారు. తర్వాత అక్కడ స్టాల్స్ ఉంటాయి, డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అక్కడ పెట్టడం జరిగింది. ఆ స్టాల్స్ అక్కడక్కడ స్టాల్స్ ముఖ్యమంత్రి గారు సందర్శిస్తారు. దాని తర్వాత ఒక మనకి జయ జయ తెలంగాణ అసలు వర్షన్ ఉన్నటువంటి 13:05 ఏదైతే ఉందో దానికి మీద ఫ్లాగ్ వాక్ ఉంటుంది. రాష్ట్ర గీతాన్ని ఎవరైతే రూపకల్పన చేశారో దానికి సంగీతం సమకూర్చినటువంటి వారిద్దరికీ కూడా అందశ్రీ గారికి మరియు కీరవాణి గారికి వారికి సత్కారం ఉంటుంది. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం రాజకీయ విమర్శలకు వేదిక కాదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. అన్ని రాజకీయ పార్టీలు వేడుకలు జరుపుకోవాలన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాట్లను మంత్రి జూపలితో కలిసి పరిశీలించారు పొన్నం ప్రభాకర్. గత 10 ఏళ్లలో తమకు ఆహ్వానం అందకపోయినా ఈసారి తాము మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ప్రత్యేకంగా ఇన్వైట్ చేశామన్నారు. ఉద్యమ ఆకాంక్షను తెలిపేందుకే రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరిస్తున్నామన్నారు పొన్నం. తెలంగాణ సమాజాన్ని సంఘటితం చేసే శక్తి జేజేహే తెలంగాణ పాటకు ఉందన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. అసలు తెలంగాణ పోరాటము, నినాదము, ఉద్యమమే ఆత్మగౌరవానికి సంబంధించి. అటువంటి ఆత్మగౌరవం లేకుండా ఉండే పరిస్థితుల నుంచి ఆత్మగౌరవంగా సెల్ఫ్ రెస్పెక్ట్ గా ఉండేటువంటి విధంగా మనందరం ఉండేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. మేము మాకు ఎప్పుడు 10 ఏళ్లలో ఆహ్వానాలు రాలే. తెలంగాణ బిడ్డలమే, ఇలా మాజీ ముఖ్యమంత్రి అయినా మర్యాదగా వారిని కూడా గౌరవించాలని ఆహ్వానం పంపినాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేటువంటిది ఇద్దరి భాగస్వామ్యం కాబట్టి, అధికారంలో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆకాంక్ష కొరకు వచ్చింది కాబట్టి తెలంగాణ వేడుకలు మనందరి యొక్క జన్మదినము, రాష్ట్ర జన్మదినంగా జరుపుకునే సందర్భం లోపల అందరూ సంతోషంగా భాగస్వాములు కావాలి. వందలాది మంది బిడ్డల ప్రాణత్యాగం కారణంగా బిడ్డల్ని కోల్పోయిన తల్లుల కడుపు కోత ఎట్లుంటుందో తెలిసిన తల్లిగా, సోనియా గాంధీ తల్లిగా 4 కోట్ల ప్రజల ఆకాంక్ష నెరవేర్చి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. ఈ వేడుకలలో అందరికీ కూడా భాగస్వామ్యం కల్పించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. ముఖ్యంగా అమరవీరులు ఎవరైతే ఉన్నారో అమరవీరుల కుటుంబాలను ఈనాడు వాళ్లకు సన్మానించే కార్యక్రమంతో పాటుగా గుర్తింపు చేసే కార్యక్రమం జరుగుతూ ఉంది. ఉత్సవాల్లో భాగంగా ట్యాంక్ బండ్ పై 5,000 మందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించనున్నారు. ఫ్లాగ్ మార్చ్ జరుగుతున్నప్పుడు 13:30 నిడివి ఉన్న జయ జయ హే తెలంగాణ రాష్ట్ర గేయం పూర్తి వర్షన్ ను విడుదల చేస్తారు. రాత్రి 8 గంటల నుంచి రంగులు విరజిమ్మేలా సాగే బాణాసంచ కార్యక్రమంతో తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు ముగియనున్నాయి. ఎవరికీ ఎలాంటి ఇబ్బందులు జరగకుండా పగడ్బందీ ఏర్పాట్లు చేస్తోంది సర్కార్. పరేడ్ గ్రౌండ్స్ లో ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధుల కోసం ప్రత్యేక లాంజ్లను ఏర్పాటు చేశారు. 20 నుంచి 25 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేశారు. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలపై ఎగ్జిట్ పోల్స్ విడుదలవుతున్న వేళ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దేశంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందన్నారు. రాష్ట్రంలో 12 స్థానాల్లో కాంగ్రెస్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి రావడం అనేది నిరంతర ప్రక్రియ అని చిట్చాట్లో తెలిపారు రేవంత్ రెడ్డి. తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు రావాలని గవర్నర్ రాధాకృష్ణన్ని ఆహ్వానించారు సీఎం రేవంత్. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క రాజ్భవన్ కు వెళ్లిన రేవంత్ భట్టి గవర్నర్ కు శాల్వా కప్పి సత్కరించారు. రాష్ట్ర అవతరణ వేడుకలకు రావాలని గవర్నర్ కి ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఉత్సవాలకు సంబంధించి వివరాలని గవర్నర్ కి వివరించారు రేవంత్ భట్టి. హైదరాబాద్ సెక్రటేరియట్లో విద్యుత్ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. కొద్ది రోజుల్లో వర్షాకాలం ప్రారంభం కానుండటంతో తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై చర్చించారు. విద్యుత్ సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు ఎదురు కావద్దని అధికారుల్ని ఆదేశించారు భట్టి విక్రమార్క. హైదరాబాద్ లో కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డితో పాటు మాజీ ఎంపీ కేకేలతో మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు మంత్రి పొన్నం ప్రభాకర్. చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా వివిధ అంశాలపై చర్చించారు. రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో నాటి పోరాటాలను జానారెడ్డి, కేకేలను కలిసి గుర్తు చేసుకున్నారు మంత్రి పొన్నం, ఎమ్మెల్యే వివేక్.
రాష్ట్రంలో జూన్ 4 తర్వాత బీఆర్ఎస్ పార్టీ కనుమరుగు కావటం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. రాష్ట్ర గీతంపై కేటీఆర్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నిజామాబాద్ జిల్లాలో పర్యటించారు మంత్రి కోమటిరెడ్డి. లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు ఒక్క సీటు రాదన్నారు. ఇచ్చిన తర్వాత తెలంగాణలో విలీనం చేస్తామని, పార్టీలో విలీనం చేస్తామని చెప్పి ఆ తర్వాత కొన్ని రోజులకు ఏదో మాట్లాడుకుంటూ దళితులను ముఖ్యమంత్రి చేస్తామని చెప్పి రకరకాల మోసాలతో 10 ఏళ్ళు రాష్ట్రాన్ని అప్పుల పాలే కాదు. 4వ తారీఖు తర్వాత బీఆర్ఎస్ పార్టీ అనేదే ఉండదు. నేను మొన్న చెప్పినా అర్థమని చెప్తున్నా, ఒక పార్లమెంట్ సీట్ రాదు, దాంట్లో 2-3 సీట్లలో డిఫైడ్ వచ్చేది కష్టం. పాలేరు నియోజకవర్గంలోని ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తనదే అన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఖమ్మం రూరల్ మండలంలో ప్రజల చెంతకే మీ సీనన్న కార్యక్రమంలో పాల్గొన్నారు పొంగులేటి. పాలేరు ప్రజల ఆశీర్వాదంతో తాను మంత్రిగా కొనసాగుతున్నానని చెప్పారు. సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చుకున్నారని అన్నారు. ఈ గ్రామాన్ని చాలా అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. పక్క అభివృద్ధి చేసుకునే బాధ్యత ఒక్క ఈ గ్రామమే కాదు, నియోజకవర్గమే నాకు దక్కిన గ్రామం. ఈనాడు రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ప్రధానమైన పాత్ర పోషిస్తుందని నేను, డబ్బులకి ఇబ్బంది ఏమీ లేదు, నా బాధ్యత నేను అభివృద్ధి చేసి చూపిస్తామని నా ఆడబిడ్డలకి, అన్నదమ్ములకి, యావత్ నా కుటుంబ సభ్యులందరికీ మనస్ఫూర్తిగా సరిసవంచి తెలుపుతూ సెక్రటేరియట్ లో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కలిశారు రైతు సంఘాల నేతలు. అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు చిన్నారెడ్డి ఆధ్వర్యంలో రైతుల సమస్యల్ని మంత్రికి వివరించారు. రైతు శ్రేయస్సుకు అవసరమైన పథకాలు కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రి తుమ్మల.